వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశియత్తు తృతీయ స్థానమందు ఉండేటువంటి కుజుడు యోగిస్తూ ఉండగా చతుర్థ కేంద్రమందు బుధగ్రహము అలాగే ఈ రాశి వారికి చంద్రబలం అధికంగా ఉండడం లాంటి అంశాలు కలిసొచ్చేటువంటివిగా చెప్పవచ్చు. ఇందులో ప్రధానంగా కుజుడి బలం ఎప్పుడైతే ఉన్నదో, రాశ్యాధిపతి ఎప్పుడైతే ఉపచయ స్థానంలో బలంగా ఉంటారో అది గోచారంలో చాలా శుభ పరిణామంగా చెప్పవచ్చు. అంటే ఆయన అటు శరీర పటుత్వానికి, ధైర్యానికి, ఆర్థిక పరిపుష్టికి అలాగే మానసిక ప్రశాంతతకి కూడా ఆయన కారణమవుతారు. ఇక్కడ కుజగ్రహం తృతీయ స్థానంలో అటు బంధువులతోనూ, తోబుట్టువులతోనూ, అన్నదమ్ములతోనూ వీరితోటి సఖ్యతను పెంచుతూ ఉంటారు. అంతేకాక ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛకి కూడా కుజుడు కారణమవుతారు. మిగతా గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నా ప్రత్యేకించి చతుర్థ స్థానమందు ఉన్నటువంటి రవిగ్రహం కానీ శనిగ్రహం కానీ ఈ రెండు గ్రహాలు చాలా దోషభూయిష్టమైనటువంటి స్థానంలో ఉన్నారు. అటు అంతఃక్లేశ గృహశ్చిద్రం అన్నారు, అలాగే చిత్తభ్రంశ వాతరోగం అన్నారు. ఇలా ఏది చూసుకున్నా చతుర్థాన్ని ఛిద్రం చేసేటువంటి విధంగా, అటు చతుర్థము అంటే కుటుంబం వస్తుంది, బంధుస్థానం వస్తుంది, వాహన సౌఖ్యానికి సంబంధించి, తల్లికి సంబంధించి వస్తుంది, అలాగే విద్యకి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించినటువంటి స్థానంగా కూడా వస్తుంది. ఆ స్థానాన్ని పాడు చేద్దామని చూస్తూ ఉంటారు రవిశనులు. ఈ కుజగ్రహం దానికి ఆచ్ఛేదనగా ఉంటారు. అనగా ఇటు ఉద్యోగంలో సమస్య వచ్చింది అనుకోండి, తొందరగా దానికి సొల్యూషన్ దొరుకుతుంది. అటు బంధువులతో మాట పట్టింపులు వచ్చినా తిరిగి మీరు సఖ్యతను పొందగలుగుతారు, అలాగే అనారోగ్యం వచ్చినా తొందరగా రికవరీ కాగలుగుతారు. బుధుడు కూడా చతుర్థంలో ఉండడం దీనికి బలంగా మనం చెప్పవచ్చు. ఈ వారంలో ప్రధానంగా చంద్రబలం ఉండడం వల్ల కూడా మానసిక ప్రశాంతత వస్తుంది. అనగా ఎదురుగా వచ్చేటువంటి ఉపద్రవాలు ఏ ఉన్నాయో తెలుసు, దాన్ని ఎలా తప్పించుకోవాలో కూడా తెలుసు. ఇలా చూసేటువంటి వారికి మాత్రం ఇది కొద్ది విభిన్నమైనటువంటి ధోరణిలో ఉన్నప్పటికీ వృశ్చిక రాశి వారు అన్నిటిని కూడా మేనేజ్ చేసుకోగలుగుతారు. ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ కుజుడిస్తారు కాబట్టి ఈ వారంలో భయం ఏమీ లేదు. ప్రత్యేకించి సోమవారం రాత్రిలా గాయుతూ బుధవారం రాత్రి వరకు ఉండేటువంటి పరిస్థితుల పట్ల మాత్రం శ్రద్ధ వహించాలి. ఆ రెండు రోజుల్లో ఇచ్చేటువంటి మాటలు, మీ ప్రవర్తన, ఆలోచన తీరులో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు కాబట్టి ఆ రెండు రోజులు జాగ్రత్తగా ఉండగలిగితే ఈ వారమంతా కూడా శుభ ఫలితాలు వస్తాయి. ఉద్యోగపరమైనటువంటి చికాకులు తగ్గుముఖం పడతాయి. అయితే ఉద్యోగంలో పనివేళల్లో మార్పులు కానీ, అనుకోని విధంగా ప్రతిరోజు కూర్చునేటువంటి ప్లేస్ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఆ ప్లేస్ మారేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది. అలాగే వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక సౌఖ్యానికి కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉన్నది. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వల్ల గ్రహదోషాల నుండి బయటపడతారు. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి.